నేను మీతో, మీరు విపక్షంలో ఉండగా మీతో ఒక ట్రైన్ జర్నీ చేసి తుమ్మిడేటి దాకా నేను కూడా వచ్చాను మీతో. ఆ రోజంతా కూడా మీతో ఆ రోజు ఉన్నాను. ఇప్పుడు తుమ్మిడేటిని మళ్ళీ ప్రాణం పోస్తారా, మేడిగడ్డను పక్కకు పెడతారా, ఏం చేయబోతున్నారు? నా బడ్జెట్, మా ప్రభుత్వం బడ్జెట్ ప్రసంగంలో కూడా చాలా స్పష్టంగా చెప్తాం, తుమ్మిడి హట్ దగ్గర మొదలుపెట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ని మొదలు పెడతాం. అంటే ఇది మేడిగడ్డ బ్యారేజ్ అనేది ఉండదు కాళేశ్వరం. మేడిగడ్డ బ్యారేజ్ని ఏం చేయాలనేది అది ఇండియా డ్యామ్ సేఫ్టీ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థ, లేకపోతే జుడిషియరీ, రకరకాలైనటువంటి కమిటీలు వేస్తాం, వాళ్ళందరూ కలిసి ఏ నిర్ణయం చేస్తారు. ఎందుకంటే టెక్నికల్గా కేసీఆర్ గారు లాగా టెక్నికల్ యంత్రాంగాన్ని అందరం పక్కబెట్టి నేనే కూర్చొని డిజైన్ చేసి కట్టిస్తా అంటే కాళేశ్వరంలాగా అవుతుంది. ఇప్పుడు నేను కూడా నిర్ణయం చేసి చేసేస్తా అంటే కుదరదు, దాని టెక్నికల్ వ్యవస్థను వేసి వాళ్ళు ఏం చేయాలి ఇంజనీరింగ్ గట్టిగా డిమాండ్ చేశారు. తుమ్మిడి హట్టిని ఎట్టి పరిస్థితుల్లో మొదలు పెడతామని చెప్తా ఉన్నాం కదా, నా బడ్జెట్ ప్రసంగంలో చెప్పాం మొదలు పెడతాం, దాని టెండర్లు పిలుస్తాం, నీళ్లు ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు పారిస్తాం. త్వరలో టెండర్లు పిలవబోతున్నారా తుమ్మిడేటికి సంబంధించి?